మరు మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు మై ప్రొఫౌండ్ థ్యాంక్స్ టు ఆర్ఎస్ సూది గారు, మేనేజింగ్ డైరెక్టర్ జీసీఎంఎంఎఫ్ అంటే అమూల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అమిత్ వ్యాస్ ఎండి ఖైరా మిల్క్ యూనియన్, సంగ్రామ్ చౌదరి ఎండి బనాస్ మిల్క్ యూనియన్, అనిల్ బయాటి ఎండి సబర్ మిల్క్ యూనియన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నందుకు వీళ్ళందరికీ కూడా మై ప్రొఫౌండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్. నిజంగా ఒక మంచి పరిణామం ఈరోజు జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అమూల్ సంస్థ రంగప్రవేశం చేసింది. పాల సేకరణ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ఒక మంచి శుభవార్త. పాలు పాడి ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి రైతన్నకు కూడా ఇది చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం గిట్టుబాటు కావాలి అని అంటే ఉట్టి వ్యవసాయం మీదనే ఆధారపడితే గిట్టుబాటు కాని పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయానికి పాడి తోడవుతేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు, పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పాల ఉత్పత్తికి, ఆ పాల ఆ పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమూల్నే ఎందుకు అన్న ఒక అంశానికి వస్తే, అమూల్ ఈరోజు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ. అమూల్ దేశంలో 1 సంస్థ. అమూల్ యజమానులు ఎవరు అని అంటే అది అంతా మీరే. పాలు పోస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలే అమూల్కు యజమానులు. అందుకే అమూల్ మార్కెట్లో ఇతర ఏ ప్రైవేట్ డైరీ ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేయడమే కాకుండా ఆ అమూల్కు వాళ్ళ సైజ్ ఏ స్థాయిలోకి ఎదిగింది అమూల్ అని అంటే, ఈరోజు ప్రాసెసింగ్ అమూల్ సంస్థ ఏ స్థాయిలోకి చేస్తూ ఉంది అని అంటే, పాలల్లో నుంచి చాక్లెట్ సైతం ఉత్పత్తి చేసే ఒక గొప్ప స్థాయిలోకి అమూల్ ఎదిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే అమూల్తో సాటి పోటీ ఎవరు కూడా లేని పరిస్థితులకి అమూల్ ఎదిగింది. ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచంతో పోటీ పడతా ఉన్న సంస్థ అమూల్ ఎదగడం. ఈ అమూల్ వల్ల వచ్చే ఇంకొక మంచి ఏమిటి అని అంటే, అత్యధిక రేటుకు ఎటువంటి మోసాలు లేకుండా, కల్తీ లేకుండా, ఎటువంటి మోసాలు, దళారులు, ఇటువంటివేవీ లేకుండా మాక్సిమం రేటు అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి రేటు ఇవ్వడమే కాకుండా, ఈ ప్రాసెసింగ్ చేసినందువలన వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపకంలో 6 నెలలకు ఒకసారి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు తిరిగి వెనక్కిస్తారు. ఇంతకన్నా గొప్ప పరిస్థితి సహకార రంగంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మనం చూడని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో సహకార రంగాన్ని అంతా కూడా పూర్తిగా నీరుగార్చిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అక్కడో ఇక్కడో కొద్దో గొప్ప సహకార రంగాలు ఉన్నాయి అని అంటే, ఆ సహకార రంగాలన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యాల మాదిరి ప్రైవేట్ వ్యక్తులన్నీ కూడా దాన్ని క్యాప్చర్ చేసి నడుస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఈరోజు సహకార రంగం ఉంది. అటువంటి సహకార రంగాన్ని నిజంగా సహకార రంగం అంటే ఇలా నడుపుతారు, నిజంగా దీంట్లో లాభాలు పొందేవాళ్ళు, నిజంగా ఆ పాలు పోసే ఆ అక్క చెల్లెమ్మలకే లాభాలు వస్తాయి అని చూపించిన పరిస్థితి దేశం మొత్తంలో కూడా అమూల్ సంస్థనే, అమూల్ సహకార రంగ సంస్థ. అందుకే అమూల్కి ఇంత ప్రాధాన్యత కూడా ఉంది. ఈరోజు అమూల్ రావడం అనంతపూర్ జిల్లాకు, ఇప్పటికే 6 జిల్లాలలో అమూల్ ఆపరేట్ చేస్తూ ఉంది. ఈ ఆపరేట్ చేస్తూ ఉన్న ఈ 6 జిల్లాలలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే అమూల్ అడుగుపెట్టింది, చిత్తూరు జిల్లాలో అమూల్ అడుగుపెట్టింది, కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అమూల్ అడుగుపెట్టింది,
గుంటూరు జిల్లాలో అమూల్ అడుగు పెట్టింది, పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ అడుగు పెట్టింది, కృష్ణా జిల్లాలో కూడా అమూల్ అడుగు పెట్టింది. ఈరోజు 7వ జిల్లా అంటే నేను చెప్పేదన్నీ కూడా పాత జిల్లాలు, అంటే మనం జిల్లాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈరోజు కాబట్టి 26 జిల్లాల గురించి కాదు నేను మాట్లాడేది, ఆ 13 జిల్లాలు పాత 13 జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నా. సో ఇప్పటికే పాతవి ఆ 6 జిల్లాలలో అమూల్ ఆల్రెడీ రంగప్రవేశం చేసి అక్కడ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం గొప్పగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో 7వ పాత జిల్లాగా అనంతపురంలో కూడా అమూల్ అడుగు పెట్టడం వల్ల అక్క చెల్లెలకు చాలా మంచి జరుగుతుంది. అమూల్ రాకమునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా పాదయాత్ర జరిగేటప్పుడు ప్రతి జిల్లాలోనూ పాలు పోసే రైతులు కానీ పాలు పోసే అక్క చెల్లెమ్మలు కానీ నా దగ్గరికి ప్రతి జిల్లాలోనూ వచ్చి ఒక మినరల్ వాటర్ కిన్లీ మినరల్ వాటర్ చూపించేవాళ్ళు. అన్న ఈ కిన్లీ మినరల్ వాటర్ బజార్లో 23 రూపాయలకు అమ్ముతా ఉన్నారన్న, ఒక లీటర్ పాల ధర కూడా మాకు ఈరోజు 23 రూపాయలు కూడా రాకపోతే మేము ఎలా బతకగలుగుతామన్నా అని చెప్పి కొంచెం ప్రతి జిల్లాలోనూ పాలు ఆవులో ఆవు పాలు పోసే వాళ్ళైతే ఈ రేట్లు, బహుశా ఎనుం పాలు అయితే బహుశా ఇంకా కొంత వేరే రకమైన రేట్లు బెటర్గా ఉంటాయి. బట్ స్టిల్ రేట్లేమో చూస్తే ఆవు పాలు రేట్ల ప్రకారం చూస్తే మినరల్ వాటర్కి ఇచ్చే రేటు కూడా పాలు పోసే రైతుకు పాలు పోసే అక్క చెల్లెమ్మలకు లీటర్కు అదే రేటు కూడా రాని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నామన్నా అని చెప్పిన మాటలు ప్రతి జిల్లాలోనూ నాకు కనిపిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చడం కోసం నిజంగానే ఒక మంచి రేటు పాలు పోసే అక్క చెల్లెమ్మలకు ఎటువంటి మోసం లేకుండా ఎటువంటి దళారీ పరిస్థితి లేకుండా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో అమూల్ సంస్థను అదే పనిగా తీసుకొని రావడం జరిగింది. ఈ అమూల్ సంస్థ ఈరోజు రావడం వల్ల ఇప్పటికే నేను చెప్పినట్టుగా 6 జిల్లాలలో అడుగు పెట్టడం అక్కడ మంచి రేట్లు రావడం అవన్నీ కూడా ఒకవైపున జరుగుతూ ఉంటే మరోవైపున అనంతపురం జిల్లాలోకి ఈరోజు అడుగు పెడతా ఉన్నారు. ఈరోజు ఒక మంచి పరిణామం ఏమిటి అని అంటే అమూల్ రావడం వల్ల మిగిలిన ఉత్పత్తిదారులు కూడా మిగిలిన పాలు సేకరించే ప్రైవేట్ డైరీలు కూడా కాంపిటీషన్లో అమూల్ రావడం వచ్చేసరికే అమూల్ ప్రతి లీటర్కు అమూల్కు పాలు పోసేదానికి అమూల్ పాల ప్రతి ఇంతకు ముందు డైరీలకు పాలు పోసేవాటి చూస్తే 5 రూపాయల నుంచి 20 రూపాయలు ఆల్మోస్ట్ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మేలు జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి అవే పాలు అవే పశువులు మరి అమూల్ వచ్చిన తర్వాత ఈ రేట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, అమూల్ రాకమునుపు రేట్లు ఎందుకు ఆ మేరకు తక్కువ వస్తాను అంటే కారణం గ్రామ స్థాయిలో మోసాలు. పాలు అలా పోసేవాళ్ళు క్వాలిటీ ఏమిటో తెలియదు, అక్క చెల్లెమ్మలకి ఇది క్వాలిటీ అని చెప్పి తెలుసుకునే అవకాశం కూడా లేదు. లేని పరిస్థితిలో వాళ్ళు చెప్పిందే క్వాలిటీ, వాళ్ళు ఇచ్చేదే రేటు అన్న పరిస్థితిలో జరుగుతూ ఉన్న నేపథ్యంలో రేటు రాని పరిస్థితి. అదే అమూల్ వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు కూడా మారిపోయి చివరికి ప్రైవేట్ కంపెనీలు కూడా అమూల్తో ఇక పాల సేకరణలో పోటీ పడేందుకు వాళ్ళు కూడా రేట్లు మార్కెట్లో కాంపిటేటివ్గా రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడి ఇవాళ వాళ్ళు కూడా పోటీ పడి రేట్లు పెంచుతూ ఉన్నాయి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలి, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేదానికోసం అని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా ఆల్మోస్ట్ పాలు సేకరించే ప్రతి ప్రాంతంలో కూడా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. దాదాపుగా 4,900 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది. 11,690 ఏఎంసీయులు అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది ఏర్పాటు కావడం వల్ల జరిగే అమూల్ అడుగు పెట్టే కొద్దీ అమూల్ విస్తరించే కొద్దీ అమూల్ వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటూ పోతూ ఉంది. ఇది రావడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే ఆ అక్క చెల్లెమ్మ పాలు పోసేటప్పుడు ఆ ఏఎంసీయులు కానీ ఆ బిఎంసీయుల్లోనే మీటరింగ్ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడికక్కడే అక్క చెల్లెమ్మ ముందరనే మీ పాలు ఎన్ని లీటర్లు ఏ క్వాలిటీ మీరు పాలు పోసినారు ఈ పాలకు ఇంత ధర వస్తుంది
అని వెంటనే అప్పటికప్పుడే మీకు చీటీ కూడా మీ క్వాలిటీ ప్రకారం మీ కళ్ళ ముందరనే టెస్ట్ చేసిన క్వాలిటీ ప్రకారం మీకు అక్కడికక్కడే ఆ క్వాలిటీ టెస్టింగ్ కూడా మీరే చేస్తారు. మీరే మీ పాలను మూతలో పోసి ఇట్లా పెట్టి ఈ ఎంత క్వాలిటీ ఉంది అని చెప్పి మీరే చూసిన తర్వాతనే అది ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. సో మీ కళ్ళ ముందరనే ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ వచ్చి ఎవరూ కూడా మిమ్మల్ని మోసం చేయని పరిస్థితులకి ఈ వ్యవస్థ తయారవుతుంది. సో అమలు పెట్టే ప్రతి అడుగులోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటా ఉంది. ఈ ఏఎంసీలు బిఎంసీలు కూడా అక్కడే స్థాపించే కార్యక్రమం చేస్తూ అక్కడే మీటరింగ్ సిస్టమ్ వల్ల అక్క చెల్లెమ్మలకు ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎంత పాలు పోస్తూ ఉన్నారో, వాళ్ళ క్వాలిటీ ఏమిటి, రేట్ ఏమిటి అని కూడా క్లియర్ కట్గా తేడాలు చూపించే విధంగా ఆ ఎక్విప్మెంటు ఆ పరిస్థితులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం సైమల్టేనియస్లీ చేస్తూ ఉంది. దీనివల్ల అక్క చెల్లెమ్మలకు మంచి రేటు రావడమే కాకుండా అక్క చెల్లెమ్మలు మోసపోకుండా కూడా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాల సేకరణలో జరిగే మోసాల మీద ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టింది. ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టి ఈ పాల సేకరణ ప్రక్రియలో ఎక్కడా కూడా మోసం జరగకోకుండా చూసుకోవాల్సిన చూసే బాధ్యతలో భాగంగా తనిఖీలు కూడా విస్తృతంగా ఈ మధ్యకాలంలో చేయడం కూడా మొదలుపెట్టాం. చేసినందువలన దాదాపుగా 20 కేసులు ఇప్పటికే పలు ప్రాంతాలలో బుక్ చేసి పూర్తిగా కూడా మోసం చేస్తూ ఉన్న పరిస్థితిని రెక్టిఫై చేసేదానికోసం అన్ని అడుగులు కూడా వేయడం జరిగింది. నాణ్యత ప్రైవేట్ డైరీలు అయితే ఇంతకుముందు ఏ ప్రైవేట్ డైరీల ఏజెంట్లు లీటర్కు ఈ పట్టుబడిన కేసెస్లో లీటర్కు 45 పైసల నుంచి 10.95 రూపాయల వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తూ ఉన్నట్టుగా ఈ రేట్స్లో ఈ కేసులు పెట్టిన పరిస్థితుల్లో క్లియర్ కట్గా కూడా అర్థమవుతూ ఉన్న పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నామనంటే అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలి, వారికి ఏదైనా కూడా ఆదాయం వాళ్ళ గ్రామంలోనే అక్కడే వాళ్లకు ఏర్పాటు కావాలి, ఆ అడిషనల్ ఇన్కమ్ వల్ల అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితికి ఇంకా మెరుగైన అవకాశాలు ఇవ్వాలి అన్న తపన తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.